శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాత్రి నమః. మనం ఏకాదశి వ్రత కథలు చెప్పుకుంటున్నాం కదా, దానిలో భాగంగా ఈ రోజున కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి గురించి చెప్పుకుందాం. అయితే ఈ ఏకాదశిలో అసలు మనకి ఏం చెప్తున్నారు అనంటే, బ్రహ్మదేవుడు నారదుడి గారికి పాపములు అనేవి ఏ విధంగా ఉంటాయి, వేటి వేటిని పాపములుగా పరిగణిస్తాము, తర్వాత తులసీదేవికి ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ పూలతో శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది, ఈ సంగతులన్నీ నారదుడికి బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట. ఇక ఈ ఏకాదశి హరిబోధిని ఏకాదశి అంటారు. ఇంకా ఏకాదశి కథలోకి వెళ్దాం. ముందుగా బ్రహ్మదేవుడు నారద మహాముని ఈ విధంగా అంటున్నారు, కుమార, సకల పాపములను హరించగల హరిబోధిని ఏకాదశి యొక్క మహత్యం తెలుపుతాను విను అని చెప్పి బ్రహ్మదేవుడు నారదుని అడుగుతారు. అప్పుడు నారదుడు హరిబోధిని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి, ఏంటి మరి దాని కథ ఏంటి అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నారు, హరిబోధిని ఏకాదశి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఆ విధంగా పిలుస్తారు. అయితే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సకల సముద్రములలో స్నానం చేసిన ఫలితం, తీర్థయాత్రల ఫలితం, తర్వాత పుణ్య నదులలో సరస్సులలో చేసినటువంటి స్నానం యొక్క ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి రోజున 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల అనేసి బ్రహ్మదేవుడు నారదుడు చెప్తున్నారన్నమాట. అయితే నారదుడు బ్రహ్మదేవుడిని ఈ విధంగా అడుగుతున్నాడు, తండ్రి, మరి ఏకాదశి ఉపవాసం రోజు కొంతమంది సంపూర్ణంగా ఆహారం ఏం తీసుకోకుండా ఉంటారు, కొంతమంది మధ్యాహ్నం పూట పండ్లు లేదు ఫలాలు తీసుకొని ఉంటారు ధాన్యాన్ని విసర్జించి, ఇంకొంతమంది రేత్రిపూట పళ్ళు ఫలాలు తీసుకుంటారు, వీటిల్లో గల వ్యత్యాసం ఏంటి అనేసి నారదుడు బ్రహ్మను అడిగితే బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నారన్నమాట, కేవలం మధ్యాహ్నం మాత్రమే దుంపలు ఫలాలు తీసుకొని ఉండే వాళ్ళకి ఆ జన్మలో చేసిన పాపం నశిస్తుంది, అదే రేత్రిపూట కూడా ఫలాలు దుంపలు తీసుకొని ఉంటున్న వారికి గత జన్మలో చేసిన పాపం కూడా నశిస్తుంది, అదే పూర్తిగా ఏకాదశి తిథి ఉన్న పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ చేసే వారికి 100 జన్మలలో చేసిన పాపం మొత్తం నశిస్తుంది అని చెప్తున్నారు. అలా చెబుతూ ఇంకో మాట చెప్తున్నారు, ఈ రోజున ఎంత చిన్న పని చేసినా కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది, దాన ధర్మములు చేసినా గొప్ప ఫలితాన్ని వచ్చును, కానీ నియమాలు పాటించకుండా చేయు ఎంతటి సత్కార్యమైనా కించిత్తు ఫలితం కూడా ఉండదు. అంటే ఈ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏం పాటించకుండా నువ్వు ఎంత పని చేసినా కానీ దానికి వాల్యూ ఉండదు అని చెప్తున్నారన్నమాట. తర్వాత పాపాలంటే ఏంటని చెప్తున్నారని చెప్పారు కదా, ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుల వారికి, చూడండి, 3000 గాయత్రి జపం ఆచరించని వాడు, ఉపవాసమును దూషించువాడు, దైవభక్తి లేనివాడు, వేదములు అనుసరించని వాడు, వేదశాస్త్రాల ప్రకారం నడిస్తే నాశనం అవుతామని భావించేవాడు, పరుల భార్యలను పొందువాడు, దుర్మార్గుడు, ఇతరులను చేసిన మేలు మరచువాడు, విశ్వాసఘాతకుడు, మోసగాడు, వీరు ఏ సత్కార్యం చేసినా ఫలించదు. బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణేతరులు కానీ పరుల భార్యలను పొందువాడు, అందులో బ్రాహ్మణ స్త్రీలను పొందువాడు నీచుడుగా జన్మించును. బ్రాహ్మణుడైనా సరే వితంతువు స్త్రీని పొందినా తనకేగాక తన కుటుంబమునకు కూడా నాశనం తెచ్చుకోగలడు. అట్టి కామకుడైన బ్రాహ్మణుడు రాబో జన్మలో సంతానము లేక జన్మించును, అతనికి గత జన్మల పుణ్యము కూడా నశించును. గర్వంతో గురునింద బ్రాహ్మణ నింద చేయువానికి ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు, సంతానం సౌభాగ్యం రెండింటినీ కోల్పోతారని బ్రహ్మ నారదుడు చెప్తూ ఇంకేం చెప్తున్నాడో చూడండి, దుష్ప్రవర్తన కలవాడు, స్త్రీలతో సంభోగం చేయువాడు, అంటే భార్య కాకుండా ఇతరులతో అని అర్థం ఇక్కడ, దుర్మార్గులతో సహవాసం చేయువాడు, ఈ ముగ్గురు పుణ్యమును పోగొట్టుకొని తమ నాశనము తామే తెచ్చుకుందరు. పాపులతో తిరుగువాడు చనిపోయిన తరువాత యమలోకమునికే పోగలడు, పాపులింట భోజనము చేసినా పుణ్యము కోల్పోదురు, అంతేకాదు తన జీవిత కాలము నశింపజేసుకొను, పిల్లలను సౌఖ్యములను పోగొట్టుకొను. ఒక పుణ్యజీవిని అనగా నిర్మల జీవితము గడుపువాణిని సన్యాసిని గాని నిందించు పాపము తన ఆధ్యాత్మిక జ్ఞానమును కోల్పోయి ఆర్థిక నష్టము శక్తిని ఇంద్రియ జ్ఞానమును నశింపజేసుకొని నరకమునకు అగ్నిబాధతో అలమటించును. అంతేకాక అట్టి నింద చేయు వాణిని ఆటంక పరచకపోయిన వాడు కూడా గాడిదతో సమానం. అంటే ఎవరైనా సత్పురుషులను దూషిస్తున్నప్పుడు ఆ దూషణ విని
అరే బాబు అతను మంచోడ్రా అలాని మాటలు మాట్లాడద్దు వారిని ఏమనద్దురా వారు తప్పు చేయలేదు అని మనం అంటే ఆ మంచివాడికి సపోర్ట్గా వెళ్లకుండా విని వదిలేసినా కానీ అటువంటి ఫలితం అంటే తిట్టిన ఫలితమే ఆ దోషణ ఫలితమే మనకు కూడా వస్తుందని చెప్తున్నారు. కావున ఇట్టి నష్టములచే పొందగలవాడు ఉత్తముల దోషణ ఎంత పాపనిచ్చినో అట్టి పాపమే వీరికి కూడా కలుగును. దుష్ట ప్రవర్తన కలవాడు ఎన్ని దాన ధర్మములు ఎన్ని సత్కార్యములను చేసినను చనిపోయిన పిమ్మట ఉత్తమ జన్మ పొందలేరు. దానాలు యాగాలు హోమాలు జనాలకి హెల్ప్ చేస్తే మనం స్వర్గానికి వెళ్తాను అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా మంచిగా మారకుండా పరివర్తన చెందకుండా అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఈ విధమైన మంచి పనులు చేసినా కానీ వాళ్ళు నరకానికే వెళ్తారని బ్రహ్మదేవుడు నారదుడు చెప్తున్నారన్నమాట. తర్వాత ఇలాంటి పాపములన్నీ హరిబోధిని ఏకాదశి ఉపవాసం వల్ల భస్మం అగును అని చెబుతూ వాళ్ళ పితరులు కూడా ఇటువంటి పాపములు ఏమన్నా చేస్తుంటే అవి కూడా పోతాయని చెప్తున్నారన్నమాట. అయితే దాంతోపాటుగా బ్రహ్మహత్యాపాతకం లాంటివి కూడా ఈ ఏకాదశి ఉపవాసం వల్ల నశించును. ఎట్టి యాగ హోమములు కానీ తీర్థయాత్రలు కానీ గోదాన సువర్ణ దానములు కానీ భూదానములు కానీ దీనికి సమానం కావు అని చెప్తున్నారు. ఈ ఏకాదశి ఆచరించే వంశములో గొప్ప పేరు పొందగలరు. కావున తప్పక ఆచరింపవలసిందిగా పూర్తిగా శ్రీమన్నారాయణకు ఆత్మార్పణ చేసుకొని అన్నిటిపై కోరికలు వదిలి మంచి సంకల్పంతో ఏకాదశి ఉపవాస దీక్షకు పూనుకొనవలనని చెబుతూ అట్టివాడే నిజమైన యోగి జితేంద్రుడు, ఈ ఏకాదశి శ్రీమన్నారాయణకు మిక్కిలి ప్రీతికరమైనది అని చెబుతున్నారు. దాంతోపాటుగా ఈ ఏకాదశి ఉన్నవారికి వచ్చే జన్మ అని పునర్జన్మ ఉండదు, గర్భనివాసం ఉండదు అని చెప్తున్నారన్నమాట. అది తర్వాత ఇంకేం చెప్తున్నారంటే ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వాడికి జనార్దుడు తన లోకమునకు తీసుకుని అంటే శ్రీ మహావిష్ణువే తన లోకానికి తీసుకెళ్తారని చెప్తున్నారు. అంతేకాదు కాంతి దశ దిశలా వెలుగొందును. ఈ ఏకాదశి ద్వాదశితో కలిసి వచ్చిన మరింత గొప్పది అని చెప్తూ ఈ ఏకాదశి నాడు ఉపవాసం లేని వారికి ఎట్టి పుణ్యకార్యమైన నిష్ఫలమే కాగలదు, దీని నియమములను ఒకసారి చెప్తాను విను అని ఇప్పుడు ఈ హరిబోధిని ఏకాదశి యొక్క నియమాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి ఏం చేయాలని నారదుడికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఈ ఏకాదశి రోజు ఎవరి ఇంట భోజనం చేయరాదు, శ్రీమన్నారాయణతో నామముతో కాలం గడపవలను, మా నారాయణ మహిమ గురించి చదవవలను, వినవలను, స్తుతించవలను, లేదు నామము చేయవలను, అది కూడా కానియడలా పాటలు పాడవలను, ఈ శ్రీమన్నారాయణి అవతార మహిమలు కొనియాడవలను. అట్టి వానికి అన్ని యజ్ఞయాగాదుల ఫలితం రాగలవు, పాపములు భస్మం కాగలవు. శ్రీకృష్ణుని లీలలు వినుట కానీ చదువుట కానీ చేసినచో ముఖ్యముగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజున చేసినచో గోదాన సువర్ణదాన సప్తదీప దానముల పుణ్యములు లభించును. బ్రహ్మ చెప్పిన ఈ మాటలు విని నారదుల వారు ఈ విధంగా అంటున్నారు, తండ్రి ఈ ఏకాదశి వ్రతము ఏ విధంగా ఆచరించాలో ఇంకాస్త వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. అప్పుడు నారదుడిని ఈ విధంగా బ్రహ్మ సమాధానం చెప్తున్నారు, ఈ హరిబోధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనుకున్న అతను ఉదయాన్నే లెగవాలి. కనీసం 90 నిమిషాల ముందు సూర్యోదయానికి నిద్ర లేచి దంతధావనం చేసి స్నానం చేసి శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకోవాలి. ఆ పూజలో స్వామివారికి ఈ విధంగా విన్నవించుకోవాలి, స్వామి ఈరోజు నీ ప్రీతి కొరకు నా పాపమును నాశనం చేసుకున్నటకు ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను, రేపు నీ ప్రసాదం భక్షించి నేను ఉపవాసాన్ని విడుస్తాను అని స్వామివారి దగ్గర సంకల్పం చేసుకోవాలి, నన్ను రక్షించు స్వామి అనేసి స్వామిని ప్రార్థించాలి. అట్లా ప్రార్థన తర్వాత మహావిష్ణు యొక్క లీలలు గానం చేసుకుంటూ స్వామి నామం చేసుకుంటూ ఆ రోజు మొత్తం కూడా స్వామివారి ధ్యానంలోనే ఆధ్యాత్మిక చింతనతో గడపాలని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ విధంగా ఆధ్యాత్మిక చింతనతో గడిపిన భక్తుడికి దేవేంద్రుడు సైతం నమస్కారం చేస్తారు, చేతులు జోడించి అని చెప్తున్నారు. అయితే ఆనాడు పసుపు పూలతో అర్చించిన అమితమైన ఫలము లభించును అని చెబుతూ ఆ పూలంటే జనార్దనుడికి ఇష్టం అని చెప్తున్నారు. కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన బిల్వపత్రము తులసీ పత్రములతో పూజిస్తే స్వామివారు 10,000 జన్మల పాపముల సముదాయాన్ని కూడా భస్మం చేస్తారు అని చెప్తున్నారు. అంతేకాదు తులసీ మాతను చూసిన అంటే తులసి చెట్టును చూసిన తాకినా నీరు పోసినా పూజించినా లేదా ధూపం సమర్పించినా నైవేద్యం సమర్పించినా కొంత నీరు సమర్పించి దీపారాధన చేసినా కానీ అద్భుతమైన ఫలితం ఉంటుంది, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్తున్నారు అన్నమాట. అది అంతేకాదు ఆ వృక్షమును అంటే
తులసి మొక్కలు నాటినా కూడా అద్భుతమైన పుణ్యం కలుగుతుంది. ఆ తులసి మొక్కలకుండే విత్తనాలు ఎన్ని చెట్లుగా మారతాయో అన్ని కల్పములు ఆ వ్యక్తి అంటే చెట్టు నాటిన వ్యక్తి వైకుంఠంలోనే ఉంటారు అని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ విష్ణువుకి ఏవేవి పూలు ప్రీతికరమో చెప్తున్నారు చూడండి. వకుల అశోక పాటలి పుష్పాలతో పూజించిన వారికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎట్టి బాధలు లేక సర్వ సౌఖ్యములు కలుగును. జగన్నాథుడు శ్రీకృష్ణుని గన్నేరు పూలతో పూజించినచో 4 యుగముల పర్యంతము భగవంతుని దయతో అతను వైకుంఠమునుండు. శ్రీకృష్ణుని కార్తీక మాసంలో తులసి దళమచే పూజించిన 1 కోటి గోవులను దానమిచ్చిన ఫలితం ఇచ్చును. శ్రీకృష్ణుని శమి అంటే జమ్మి దళములతో పూజ చేసిన యమపాశపు బాధ ఉండదు. వర్ష ఋతువునందు శ్రీకృష్ణ భగవానుని జాజి పూలతో కానీ మల్లెలతో కానీ పూజించిన వారికి 200 గ్రాముల బంగారము దానమిచ్చిన ఫలితము వచ్చును. కార్తీక మాసంలో గరుడ వాహనుడైన శ్రీ మహావిష్ణువుని పసుపు పచ్చని కేతకీ పూలు అంటే ఎలక్కాయ పూలతో పూజించిన 10 లక్షల జన్మలలో చేసిన పాపాంతయు నశించును. జగన్నాథుని ఆనాడు పూలతోనూ గంధముతో అద్దిన తులసి దళములతో పూజించిన వాడు శ్వేతద్వీపమున కల్పాంతము వరకు నివసించునని చెప్తున్నారన్నమాట బ్రహ్మనారదుడు. అంటే ఏ ఏ పూలతో పూజ చేయాలి, ఏ ఏ పత్రాలతో పూజ చేయాలని బ్రహ్మనారదుడు చెప్పారు కదా. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారో చూడండి. ఈ విధంగా పూలతో దళములతో విష్ణుమూర్తిని పూజించిన పిమ్మట రాత్రి జాగరణ చేసి మరుసటి ఉదయం అనగా ద్వాదశి నాడు ఉదయమునే స్నానం చేసి శ్రీకృష్ణుని పవిత్ర నామాలతో జపం చేసి శక్తి కొలది పారణ నిమిత్తం అంటే ఉపవాసం విడవడానికోసం భగవంతునికి నైవేద్యం సమర్పించి భగవంతుని ప్రీతి కొరకు భక్తుడు తన గురువును కూడా పూజించి గురువు శరీరముతో ఉన్నచో కొంత దక్షిణను సమర్పించి ఆ తర్వాత బ్రాహ్మణుల ఎదుట తాను ఎట్టి లోపము బుద్ధిపూర్వకముగా కానీ తెలిసి తెలియక చేసినచో పాపం అంగీకరించి దాని నివృత్తి కొరకు కృష్ణ భగవానుని గుడిలో గోదానము లేదా గోవుకు గ్రాసమును ఇచ్చి నమస్కరించవలనని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఉపవాసం ఉన్న ప్రక్రియలో నేతిని కానీ సేవించినట్లయితే అప్పుడు పాలును దానమియ్యాలి అని చెప్తున్నారు. కార్తీక మాసం అంతయు విష్ణు సన్నిధిలో ప్రతిదినము నేతి దీపారాధన చేయవలను. అట్లే తులసీమాత వద్ద కూడా నేతి దీపము వెలిగించవలను. నేతి దీపము శ్రేష్టము. అట్టి వారికి ఏకాదశి ఫలము సంపూర్ణముగా రాగలదు. ఇట్టి ఆరాధన చేసిన పిమ్మట భోజనం చేయవలను. ఈ మాసంలో చాతుర్మాస వ్రతము పూర్తి అవును కనుక ఈ మాసమున చాతుర్మాస్యంలో ఏదైతే వదిలి భుజింపక ఉన్నారో వాటిని దానమిస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారు. చాతుర్మాస వ్రతమును ఎట్టి భంగము లేక ఆచరించినో నిరంతరం సౌఖ్యము లభించి పునర్జన్మ ఉండదని చెబుతూ చాతుర్మాస వ్రతాన్ని ఎవరన్నా భంగపరచాలని చూస్తే అట్ల వారు మరో జన్మలో గుడ్డివారుగాను కుష్ఠువ్యాధి పీడితులుగాను అవుదరు. హరిబోధిని ఏకాదశి ఆచరించు విధానమును స్వామి బ్రహ్మదేవుడు ఈ విధంగా నారదుల వారికి తెలిపారు కదా. మరి ఈ వృత్తాంతం మొత్తం విన్నా కానీ ఉత్తమ బ్రాహ్మణ జన్మ కలిగి బ్రాహ్మణులకు గోదానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కథ మొత్తము కూడా వ్యాస భగవానుడు రచించినటువంటి స్కంద పురాణాంతర్గతముగా తీసుకోబడింది. మరి యొక్క ఏకాదశి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.